తాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలార క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అపోస్తుల కార్యాలు ఒకటవ ధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనములు యేస్సు తన శిష్యులతో ఇట్లు బోధించను అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక మీరు ఎరుసలేములోను యూదియా సమరియా సీమలయందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండురు అనెను ఈ మాటలు పలికిన పెదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను అప్పుడు వారి కనులను కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశను మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా ముందుగా మీకందరికీ క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తు భగవానుడు మరణించి మూడవ నాడు ఉత్థానమైన తర్వాత నలభై దినాల పాటు ఈ లోకములోనే ఉండి తన శిష్యులకి మరలా మరలా కనబడి నలభై దినాల తర్వాత ఈ లోకాన్ని వీడి తండ్రి వద్దకు పరలోకానికి మోక్షారోహణమైపోయాడు ఎత్తబడ్డాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మనం అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నట్లుగా చదువుకుంటాం ఆయన పరలోకమునకు వెళ్ళుటకు ముందు తాను ఎన్నుకొనబడిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చను యేసు మరణించిన పెదప నలువది దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించను కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా ఆయన మరణించి ఉత్థానమైన తర్వాత నలభై రోజుల పాటు ఆయన ఈ లోకంలోని సంచరించాడు చాలామందికి కనపడ్డాడు ఆ విషయాన్ని మనం ఈ వాక్య పరిచయలు తెలుసుకుంటాం అయితే ఇంతకి యేసుప్రభు మోక్షారోహణం అవుతూ శిష్యులకు ఇచ్చినట్టు ప్రధానమైన ఆజ్ఞ ఏమిటి ఆయన వెళుతూ వెళుతూ పలికినటువరి మాటలు ఏమిటి ఆ మాటలకి ఎంత ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయాన్ని మనం మొదటిగా ధ్యానించుకోవాలి పిలారా వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఆయన మోక్షారోహణం అవ్వటానికి ఆ ముందు క్షణాలలో ఆ ముందు గడియలలో తన యొక్క అపోస్తులకి శిష్యులకి ఈ విధంగా బోధించాడు మీరు పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు శక్తిని పొందుదురు కనుక మీరు ఎరుసలేములోనూ యూదియా సమరియ సీమలయందును అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు ఆయన వెళుతూ వెళుతూ పలికినటువంటి చిట్ట చివరి మాటలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఏమిటి అవి మీరు నాకు సాక్షులై ఉండాలి ఎక్కడ ఈ భూతి గంథముల వరకు కూడా ఈ ప్రపంచం అంతటిలో కూడా మనము ముఖ్యంగా అలనాడు అపోస్త్రులు శిష్యులు ఈ రోజున క్రైస్తవులమైన మనందరము కూడా ఆ ప్రభువుకి సాక్షులై ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామములో ధర్మరాజు అనేటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు ఒక మంచి వ్యక్తి ఉండేవాడు పాక డబ్బులు ధనము లేకపోయినా కానీ ఆయన తన పేరుకు తగినట్లుగా చాలామందికి ఎవరు ఆపదలో ఉంటే వారికి ఎవరికి సహాయం కావాలంటే వారికి ఎప్పుడు కూడా సహాయం చేయటానికి ముందంజలో ఉండేవాడు తాను ఇతరులకు తెలియకుండానే వెళ్ళి ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేవారు తనకు తోచినటువంటి సహాయాన్ని ఆయన అందించేవాడు చివరికి ఆయన కూడా ముసలి వాడైపోయాడు కాలం చెల్లింది చివరికి మరణించవలసిన సమయం వచ్చి మరణించాడు అయితే తనకి ముగ్గురు కుమారులు ఉన్నారు ఆ ముగ్గురు కూడా తన్ని మరణించిన తర్వాత అతనికి చేయవలసిన చివరి సంస్కారాలు చేసిన తర్వాత ఒక చోటుకి వచ్చి వారు ముగ్గురు కూడా కోడ బలుక్కున్నారు ఏమిటి అంటే మన నానంటే ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి ఎంతో గౌరవం మర్యాద ఆయన ఆ విధంగా జీవించాడు మేలు చేశాడు మంచి చేశాడు ఆయన అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మర్యాద కాబట్టి మనము మన నాన్న ఉన్నటువంటి ఆ మంచి పేరుని కొనసాగించాలి మన నాన్నకున్నట్టు ఆ మంచి పేరుని పది మందికి తెలిసేటట్లుగా మనం జీవించాలి అని ముగ్గురు కూడా కూడబలుక్కున్నారు వారికి తోచిన విధంగా వారి తండ్రి యొక్క పేరుని పది మందికి తెలిసేటట్లుగా వారి తండ్రి పేరు నిలబడేటట్లుగా తండ్రికి తగిన కొడుకులుగా జీవించటానికి వారు ప్రయత్నం చేయాలని వారి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు మొదటివాడు పిల్లకు దేవుని బిడ్డలారా తన తండ్రి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని ఎంతో ఖర్చుతో తయారు చేపించి ఆ గ్రామంలో మధ్యలో ఆ తండ్రి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఒక పెద్ద పండగను ఏర్పాటు చేసి తండ్రి విగ్రహాన్ని గ్రామం మధ్యలో ప్రజలందరి యొక్క సమక్షంలో ఏర్పాటు చేశాడు శబాష్ అన్నారు చప్పట్లో కొట్టారు అందరు కూడా ఆ పండగలో పాల్గొన్నారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇక రెండో వ్యక్తి అంతకంటే ఎక్కువగా ఖర్చు పెట్టి అంతకంటే ఎక్కువగా శ్రమించి తానే స్వయముగా తన తండ్రి యొక్క కథని తన తండ్రి యొక్క జీవిత చరిత్రని పుస్తక అచ్చు అచ్చువేసి ఎంతో ఖర్చుతో కూడినటువంటి ఎన్నో పుస్తకాలు వేయించి చాలామందికి పంచిపెట్టారు దాన్ని చదువుకున్నటువంటి వారు తన తండ్రి యొక్క మంచితనాన్ని ఎరిగారు తెలుసుకున్నారు శభాష్ రెండవ కొడుకు కూడా చాలా మంచిగా చేశాడు అన్నాడు మూడవ కుమారుడు విగ్రహాలు నిలబెట్టల తన తండ్రి పేరిట అదేవిధంగా తన తండ్రి పేరిట పుస్తకాలు అచ్చు వేయించలేదు కానీ అతను చాలా సంవత్సరాల పాటు అతి సామాన్యమైన వ్యక్తిగా జీవించాడు కానీ ప్రియులకు దేవన బిడ్డలారా కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఆ మూడవ కుమారుణ్ణి చూసి ఇతడు నిజంగా తండ్రికి తగినట్టు తనయుడు అని పలికారు ఇతడు నిజంగా అచ్చం వాళ్ళ నాన్నలాగానే జీవిస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న పేరు నిలబెడుతున్నారు అని పలికారు ఎందుకని అంటే ఆ కుమారుడు కూడా ఆ గ్రామంలో ఎవరైతే ఆపదలో ఉన్నారు ఎవరైతే కష్టాలలో ఉన్నారో ఎవరైతే శ్రమలలో ఉన్నారో వారందరికీ కూడా అచ్చు వారు నానలాగానే సహాయం చేయటం ప్రారంభించాడు ఆదుకోవటం ప్రారంభించారు కష్టాలలో ఉన్నటువంటి వారిని ఓదార్చటం ప్రారంభించారు చూసినటువంటి వారందరూ కూడా ఈ మూడవ కుమారుడు నిజంగా తన తండ్రికి తగినటువంటి కుమారుడిగా జీవిస్తున్నాడు తండ్రికి తగిన తనయునిగా బ్రతుకుతున్నాడు ఇతను వాళ్ళ నాన్నకి సాక్షిగా బ్రతుకుతున్నారు అని పలికారు నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ చివరి కుమారుడు నిజంగా వాళ్ళ నాన్న పేరుని నిలబెట్టాడు వాళ్ళ నాన్నకి తగినటువంటి తనయుడిగా దేవుని బిడ్డలారా వాళ్ళ నాన్న యొక్క లెగజీని వాళ్ళ నాన్న యొక్క దేవుని బిడ్డలారా క్రైస్తవలమైన మనందరినీ కూడా మన తండ్రి అయినటువంటి క్రీస్తు భగవానుడు మన రక్షకుడు అనేటువంటి అదే మాట పలుకుతున్నాడు ఏమిటి అది మీరు నా పేరిట స్వరూపాలు నిలబెట్టడం కాదు గానీ నా పేరుట పుస్తకాల వేయటం కాదు కానీ మీరు నాకు భూదిగంథముల వరకు కూడా సాక్షులై ఉండాలి ఇవి క్రీస్తు భగవానుడు ఈ లోకాన్ని వీడి పరలోకానికి వెళుతూ వెళుతూ పలికినటువంటి చిట్ట చివరి అతి పవిత్రమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి విలువైనటువంటి మాటలు ఈ మాటల కొరకే మనం జీవించాలి ఈ మాటలకి మనం మన యొక్క జీవితాన్ని అర్పించాలి నిరూపించాలి మన జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరికీ ఒక ప్రశ్న రావచ్చు ఏసు ప్రభు తాను చెప్పిన విధముగా శ్రమలపాలయ్యాడు మరణించాడు మూడవ నాడు జీవముతోటి లేచాడు మరి లేచి వెంటనే తండ్రి వద్దకు వెళ్ళొచ్చు కదా ఎందుకు ఆయన నలభై దినాల పాటు ఈ లోకంలో ఉన్నాడు తండ్రి వద్దకు వెళ్లకుండా కారణం ఏంటి అసలు ఆయన వెంటనే తండ్రి వద్దకి వెళ్ళొచ్చు కదా అని మనందరము కూడా ఒక సమంజసమునుడు ప్రశ్న వేయొచ్చు ప్రియులకు దేవుని బిడ్డలారా దానికి సమాధానాన్ని కూడా ఈనాటి మొదటి పట్టణం మనకిస్తుంది చాలా చక్కగా అపోస్తుల కార్యాలు ఒకటవ అధ్యాయము మూడవ వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది యేసు మరణించిన పిదప నలువది దినముల పాటు తాను స్వయముగా తన శిష్యులకు కనిపిస్తూ తాను సజీవుడను అని వారికి పలు విధములుగా రుజువు చేసుకున్నాడు చాలా ముఖ్యమైన మాట ఈనాటి పండగకి అతి ప్రధానమైన ప్రధానమైనటువంటి వాక్యం ఇది నలభై దినాల పాటు తానే స్వయముగా తన శిష్యులకు కనబడుచు తాను సజీవుడునని నిరూపించుకొనుచుండెను ఎంత చక్కటి మాట ఎందుకని ఆయన మరణించి మూడవ నాడు ఉత్థానమైన వెంటనే ప్రలోకానికి వెళ్ళలేదు అంటే ఇదిగో ఈ ప్రధానమైన కారణము చేత ప్రియులకు దేవుని బిడ్డలారా నేను నిజముగా జీవముతో లేచి ఉన్నాను నేను మరణించి సమాధిలో లేను మరి ఈ సత్యాన్ని శిష్యులకి నలభై దినాల పాటు కనబడి చెప్ప చెప్పాలి ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు వాళ్ళు విశ్వసించలేదు ప్రభు జీవంతోటి లేచాడని నమ్మలేదు మనం ఒక్కసారి ప్రియులకు దేవుని బిడ్డలారా వాక్యాలను చదువుకుంటే మత శుభవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వాక్య వాక్యాల వరకు మనం చదువుకుంటే అక్కడ ఏం జరుగుతుంది యేసుప్రభువు ఉత్థానమైన తర్వాత తన శిష్యులకి స్త్రీలకి కనబడ్డారు యేసుప్రభు జీవముతో ఆ యొక్క రాతిని తొలగించుకొని ఆయన బయటికి వచ్చాడు కానీ ఒక ఉదంతిని ఏర్పాటు చేశారు ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు ఎవరు పరిశైలు బోధకులు ఆ యొక్క సమాధికి కాపలా నుండి సైనికులు అందరూ కూడా కలిసి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోనికి నెట్టడానికి ప్రయత్నం చేశారు ఏమిటి మేము నిద్రిస్తూ ఉండగా ఆయన శరీరాన్ని తన శిష్యులు వచ్చి దొంగిలించుకొని వెళ్ళారు ఆయన జీవము లేవలేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ మత్తహ వార్తలో వాక్యం ఏమని చెబుతుందంటే ఈ అబద్ధపు ప్రచారము ఈరోజుకు కూడా ప్రచారములో ఉన్నది ఒకవేళ ప్రియులకు దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఏదో ఒకళ్ళిద్దరికి కనబడి ఆయన వెంటనే ప్రలోకానికి వెళ్ళిపోయినట్లయితే ఈ అబద్ధమే నిజమని నమ్మేది లోకము కాబట్టి క్రీస్తు ప్రభు ఏం చేశాడు అది అబద్ధప ప్రచారం మాత్రమే నేను చెప్పిన విధముగా మూడవ నాడు జీవముతోటి లేచినటువంటి మాట వాస్తవము ఇదిగో నేను జీవముతోటి లేచాను ఇక్కడ మనము గ్రహించవలసిన సత్యం ఏమిటి అంటే ఈయన జీవముతోటి లేవలేదు అని పరిసరు ధర్మశాస్త్రబోధకులు అక్కడ ఉన్నటువంటి సైనికులు మాత్రమే కాదు శిష్యులు కూడా అదే నమ్మారు ఆయన జీవంతో లేవలేదని క్రీస్తు ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో నేను జీవముతుడి లేచాను మీ మధ్యలో ఉన్నాను అని వారి దగ్గరకు వస్తే వారు నమ్మలేకున్నారండి నమ్మలేదు వాళ్ళు యేసు ప్రభుని దయ్యాన్ని చూసినట్లుగా భూతాన్ని చూసినట్లుగా చేశారు ప్రియులకు దేవుని బిడ్డ యోహాను సువార్త ఇరవయ అధ్యాయంలో ఇదిగో మేము ప్రభువును చూసామయ్యా ఆయన సజీవంగా మా మధ్యలోనికి వచ్చాడు మా మేడపై గదిలోనికి వచ్చాడు అంటే తోమాసు గారు ఏమన్నారు నేను నా కళలతోటి చూస్తే తప్ప నా వేళ్లతో ఆయన గాయలలో వేళ్ళు పెడితే తప్ప నేను నమ్మనన్నాడు ఇంకేసుప్రభు ఏం చేయాలి ఆయన ఉత్తానమవగానే వెళ్ళిపోవాలి పరలోకానికి ఆయన మీద ఆయన మరణించటానికి ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ బాధ్యత ఉంది యేసుప్రభువు మీద ఏమిటి అది నేను సజీవుడన లేచాను నన్ను చూడండి అని కాబట్టి ప్రియులారా పలు మార్లు శిష్యులకి అపోస్తులకి ఇతరులకు కూడా కనబడి నేను నిజంగా సజీవుడన లేచాను నేను నిజదేవుడిని దేవుని కుమారుడిని ఆయన ఆయన నిరూపించుకున్నాడో కాబట్టి తోమాసు గారి దగ్గరికి వచ్చి తోమాసు అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండుము అని చెప్పి నీ వేలి తీసి నా డొక్కలో ఉంచు అని తాను నిజంగా సజీవుడనే లేచి అని నిరూపించుకుని ఇదిగో ఈ ప్రధానమైన ఉద్దేశం కొరకై ఆయన నలభై దినాల పాటు ఉన్నారు ఎప్పుడైతే థోమస్ గారు స్వయంగా చూశారు యేసుప్రభు ఉత్నం అవటాన్ని అప్పుడు అన్నాడు ఓనా ఇలనవార ఓనా సర్వేశ్వర ఆయన దేవునిగా ప్రభువుగా రక్షకునిగా మెస్ అయ్యాక ఉత్నమైనటువంటి మరణాన్ని గెలిచినట్టు దేవుడిగా అంగీకరించాడు దీనికోసం నలభై దినాల పాటు ఉన్నారు అదేవిధంగా ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఇదిగో ఆయన మరణించటానికి ముందు పేతురు గారు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన బంధించబడిన తర్వాత ఆయనకి శివమ్మ రాజ్యమై మరణించటానికి ముందుగా ఆయన ఎవరో నాకు తెలియదు ఆయనతో నాకు ఎటువంటి సంబంధాలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నో నాకు తెలియదు మూడుసార్లు మూడు సార్లు అబద్ధమాడాడు పేతురు గారు యోహానుసువాత ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం పిల్లారా పదిహేనవచనం నుంచి చదువుకుంటే అదే పేతురు దగ్గరికి వచ్చినట్టు ప్రభువు ఉత్థానమైన తర్వాత తన గాయాలని తన డొక్కని తన యొక్క కాళ్ళని చూపించి నేను ఉత్థానమయ్యాను పేతురు అవిశ్వాసివ ఉండమాకు అని నా గొర్రెలను మేపము నా గొర్రెలను మేపము నా గొర్రెలను మేపు అని మూడు సార్లు అబద్ధం పలికినటువంటి నాకు తెలియదని బొంకినటువంటి ఆ పేతురు గారికి మూడు సార్లు ప్రోత్సహించి ప్రియులారా సంఘాన్ని తనకి తన బాధ్యతను అప్పచెప్పాడు లుకాసువార్త చివరి అధ్యాయాలలో ప్రియులకు దేవుని బిడ్డలారా ఇద్దరు అపోస్త్రులు ఇద్దరు శిష్యులు ఎరుసలేము నగరాన్ని విడిచిపెట్టి అపనమ్మకముతో ఎమ్మావూ గ్రామానికి వెళుతుపోతూ ఉండగా ఉత్థానమైన క్రీస్తు ప్రభు వారి మధ్యకు వచ్చి వారితో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు వారికి వివరించాడు ఇదిగో ఎందుకు మీరు నమ్మటం లేదు ఎందుకు మీరు విశ్వసించటం లేదు నన్ను లేఖనాలు ఈ విధంగా చెబుతున్నాయి కదా అని వారికి ఆయనే బోధించాడు ప్రియులకు దేవుని బిడ్డలారా చివరికి ఆయన రొట్టె విరిచినప్పుడు ఉత్నమైన క్రీస్తు ప్రభు ఉన్నాడు అని వారు విశ్వసించేటట్లుగా వారి విశ్వాసాన్ని బలపరిచాడు ప్రియలారా ఆ తరువాత ఆయన ప్రియులకు దేవుని బిడ్లార లోకాసువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఆయన మరల వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఒక దయ్యాన్ని చూసినట్లుగా భూతాన్ని చూసినట్లుగా చూస్తే నాకు తినటానికి ఏదైనా ఇవ్వండి లుకాసు వార్త ఇరవై నాలుగో వద్ద ముప్పై తొమ్మిదో వచనంలో నా కాళ్ళు చూడండి గాయముతో నిండి నా కాళ్ళు చూడండి నా చేతులు చూడండి నా డొక్కలో చూడండి అని ఉత్తానమైన క్రీస్తు ప్రభు మరలా వారి కనబడి నేను నిజంగా అయ్యాను అని వారికి విశ్వాసాన్ని బలపరచాడు పిల్లారా ఈ రీతిగా యేసుప్రభు పలుమార్లు వాళ్ళకి కనబడ్డాడు ఎందుకు యేసుప్రభు ఉత్థానమైన తర్వాత వెంటనే మోక్షానికి వెళ్లకుండా ఆయన ఈ లోకంలో ఉన్నాడు నలభై దినాల పాటు అంటే ఈ ప్రధానమైన కారణానికి ఏంటిది అది ఆయన నిజంగా ఉత్థానమయ్యాడు అని తానే స్వయంగా తన శిష్యులకు కనబడి తనను తాను నిరూపించుకున్నాడు అన్నిటికంటే ముఖ్యమైన మాట పిల్లరా అపోస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం నుండి ఆయన పేతురుకును తదుపరి పన్నెండు మంది అపోస్తులకును కనబడెను పిమ్మట ఆయన ఒకే ఒక పర్యాయము తన అనుచరులలో ఐదు వందల మందికి పైగా కనబడెను వారిలో కొందరు మరణించను పెక్కు మంది ఇప్పటికీ జీవించే ఉన్నారు ప్రియలారు ఎంతమంది కనబడ్డాడు ఒకేసారి యేసు ప్రభు ఉత్నమైన క్రీస్తు ప్రభు ఐదు వందల మందికి పైగా కనబడ్డాడు ఇక అబద్ధం కాదు కదండి అది ఆయన జీవంతో లేచాడు మరణాన్ని గెలిచాడు మరణపు ముళ్ళును విలిచాడు సైతాను కొరలు పీకాడు అనేటువంటిది మమ్మాటికి సత్యం నూటికి నూరు శాతం సత్యం దీన్ని నిరూపించటానికి యేసుప్రభు నలభై దినాల పాటు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ లోకంలోనే ఉండి ఆయన పలుమార్లు అశ్వ అపోస్తుల కనబడి వారి విశ్వాసాన్ని దృఢపరచాడు కాబట్టి మొదటి కారణం ఎందుకు యేసుప్రభు ఉత్థానమైన వెంటనే పరలోకానికి వెళ్ళలేదు అంటే ఇదిగో ఈ మొదటి కారణం తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువు చేసుకున్నట్టయి నలభై నెలపాటు ఈ లోకంలో ఉన్నాడు ఇక రెండవ కరణం ప్రియులారా ఏమిటి అంటే దేవుని రాజ్యమును గురించి వారికి బోధించను ఆ కార్యాలు కార్యలు ఒకట వద్ద మూడో వచనం రెండవ కారణం ఎందుకని ఆయన పరలోకానికి వెళ్ళలేదు ఆయన ఉత్తానమైన వెంటనే అంటే దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు మీరందరూ నన్ను ఒక ప్రశ్న వేయవచ్చు ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి అంటే ఉత్నమైన తర్వాత యేసుప్రభు ఆయన మూడున్నర సంవత్సరాల పాటు అపోస్తులకు బోధించాడు కదా కానీ పీలారా వార్తల పద్నాలుగవ అధ్యాయం తర్వాత ప్రభు చాలాసార్లు ఏమంటాడు అంటే కొన్ని దినముల పాటు మీరు నన్ను చూడరు మరికొన్ని దినములంత మీరు నన్ను చూచెదరు మీకు నేను ఇప్పుడు బోధించే సత్యాలు మీకు అర్థము కావు ఆ సమయంలో నేను మరలా మీకు బోధిస్తాను మీకు అర్థమవుతాయి ఏంటివవి మనుష్య కుమారుడు శ్రమించాలి శ్రమలు పొందాలి మరణించాలి మూడవ నాడు జీవంతో లేవాలి ఇది ఆయన జీవంతో లేవక ముందు బోధిస్తే శిష్యులు ఎలా నమ్ముతారు నమ్మలేరు కదా కాబట్టి ఈ దేవుని రాజ్యాన్ని గురించి సువార్తని ఆయన ప్రియులకు దేవుని బిడ్డలారా మరణించి జీవంతో లేవటానికి ముందు బోధించినటువంటిది ఒక ఎత్తు అయితే మరణించి ఆయన సజీవుడు లేచిన తర్వాత ఇదిగో నేను చెప్పిన విధంగా నాడు జీవంతో లేచాను అని వారికి మరలా దేవుని యొక్క రాజ్యాన్ని బోధించటం మరొక ఎత్తు బలమైన ఆధారముతో సాక్ష్యముతో సహా ఆయన వారికి కనబడుతూ దేవుని రాజ్యాన్ని గురించి బోధించారు ఇప్పుడు శిష్యులు ఆహా యేసయ్య చెప్పినట్లుగా ఆయన మూడవ నాడు లేచాడు మనం చూస్తున్నాము కదా ఆయన చెప్పిందంత నిజమే అని ఇప్పుడు నమ్ముతున్నారు ప్రియదేవిని బిడ్డలారా ఆయన మోక్షారోహణం అవ్వటానికి ఒక్క క్షణం ముందుగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఆ మీరు బూదిగంతముల వరకు లోకాంత్యము వరకు నాకు సాక్షులై ఉండండి క్రీస్తు మోక్షారోహణ పండగలో పాల్గొంటున్న ప్రియ క్రైస్తవుడా ప్రియ క్రైస్తవ బిడ్డ సహోదరి సహోదరుడా యేసయ్య అలనాడు అపోస్త్రులకు ఇచ్చినట్టు ఆజ్ఞనే నీకు నాకు ఇస్తున్నాడు అలనాడు అపోస్తులను దృఢపరిచినట్లుగానే నిన్ను నన్ను దృఢపరుస్తున్నాడు అలనాడు అపోస్త్రులకు కనబడ్డట్లుగానే ఈనాడు వాక్యము ద్వారా బోధకుల ద్వారా మనకి తన యొక్క ఉత్నాన్ని గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు ప్రియ బిడ్డ నీవు నన్ను విశ్వసించగలిగితే నా యొక్క సువార్త ప్రకారం జీవించగలిగితే నేను ఏ విధంగా ఉత్థానమయ్యానో నీవు కూడా ఉత్థానం అవుతావు నేను ఏ విధంగా మోక్షారోహణం అవుతున్నానో నీవు కూడా మోక్షారోహణమై తండ్రి సన్నిధిలోనికి వస్తావు అని నీకు నాకు సెలవిస్తూ ఉన్నాడు అయితే దానిలో మనం పాలు పంచుకోవాలి అంటే ప్రభు పలికే మాట ఏమిటి అంటే నీవు నాకు సాక్షివై జీవించాలి నీ జీవితాన్ని నాకు సాక్షిభూతంగా నీవు మరల్చుకోగలగాలి ఈ రోజున ప్రభువుని ప్రియులకు దేవుని బిడ్డలారా ఒకే ఒక కోరిక కోరుకోవాలి ప్రభువా నీవు మా విశ్వాసాన్ని దృఢపరచటము కొరకై బలపరచటం ఒకరికై నీవు సజీవుడు మాకు నేర్పించటం కొరకై నలభై దినాల పాటు మీరు మాతో ఉండి అపోస్తులతో ఉండి నిరూపించుకున్నావు నీకు స్తోత్రాలు వందనాలు మా విశ్వాసం అవిశ్వాసము కాకుండా మా విశ్వాసం అల్ప కాకుండా మా విశ్వాసము ద్వారా నీవే సజీవ దేవుడవని నీవు మరణించి జీవముతో లేచిన దేవుడవని విశ్వసించి ఆ విశ్వాసములో జీవించి ఆ విశ్వాసంలో మరణించి ఆ విశ్వాసంలో మరలా లేచి నేను చేరుకున్న కృపని మాకందరికీ దయచేయి తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వర యేసురాజా శ్రమలు పొంది మరణించి మూడవ నాడు జీవముతోటి లేచి నలభై దినాల పాటు ఈ లోకంలోనే ఉండి ఎంతోమందికి నీవు సజీవుడు నిరూపించుకున్నటువంటి నిజమైన దేవ ఈ రోజున మోక్షానికి ఆరోహణమవుతున్నట్టు గొప్ప దేవ మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి నీవే నిజ దేవుడవని అని నీవు మన నుంచి గెలిచినటువంటి గొప్ప దేవుడు అని నమ్మేటువంటి ఆ గుండె ధైర్యాన్ని బలమైన దృఢమైన విశ్వాసాన్ని మాకు మాకు అందరికీ దాయిచేయండి తండ్రి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ఈ బిడ్డలందరిని చల్లగా దీవించండి ఆశీర్వదించండి ఈ రోజు మోక్ష రావడం అవుతున్నట్టు తండ్రి సకల లోకాల అధికారి నీవే అవుతున్నావు ఈ రోజున మోక్షముల ప్రభువ రాజాది రాజుగా ప్రభువులకు ప్రభువుగా దేవుడికి దేవుడిగా ఈ రోజున సింహాసనం మీద కూర్చుండబోతున్నావు తండ్రి మేము కూడా మా హృదయాలకు రారాజువు నీవేనని అంగీకరించి నీకు సాక్షులముగా జీవించే గొప్ప ధన్యత మాకు ప్రసాదించమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురు కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించు దీవించుగాక అమేన్